ఎన్నికల ఫలితాల పేరుతో ప్రజల్ని ఏమార్చే ప్రయత్నం చేస్తున్న పీకే బీహార్లో పార్టీ నడుపుతున్న పీకేకి ఏపీ ఎన్నికలపై ఎందుకు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డిది ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చేది మా ప్రభుత్వమే ఏపీలో టీడీపీ జనసేన ఖచ్చితంగా ఓడిపోతాయన్నది పేదవాడి ఫీలింగ్ విశాఖపట్నం మార్చి మూడు బీహార్లో రాజకీయ పార్టీ పెట్టి వివిధ పార్టీలకి పొలిటికల్ వ్యూహకర్తగా పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ పీకేకి ఏపీ రాజకీయాలతో ఏంటి సంబంధమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు ఆదివారం జరిగిన ఓ కాన్క్లేవ్ లో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాదంటూ చేసిన ప్రకటనపై మంత్రి అమర్నాథ్ స్పందించారు స్థానిక సర్క్యూట్ హౌస్లో ఆదివారం ఆయన మాట్లాడుతూ బీహార్లో ప్రశాంత్ కిషోర్ ఓటమి పాలవుతాడన్నది మా నమ్మకం అన్నారు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమి చిత్తుగా ఓడిపోతుందనేది పేదవాడి ఫీలింగ్ అని అమర్నాథ్ చెప్పారు ప్రజలకు చూపించి ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటలు ఏదో నిజమైపోతాయనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది ఒకవేళ నిజంగా అదే జరుగుతుంది అనేటువంటి పరిస్థితి వస్తే మరి ఇదే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వారు ఉచిత సలహాలు ఇస్తా ఉన్నాడు ఉచిత సలహాలు కాదులేండి సలహాలు ఇస్తా ఉన్నాడు డీబీటీ వల్ల అంటే ఏదైతే గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రెండున్నర లక్షల కోట్ల చిలుకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా పేదవాడికి మంచి చేసేటువంటి కార్యక్రమం చేశాము దానివల్ల ఓట్లు రావు దానివల్ల ఈ ప్రభుత్వం లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం కష్టం అనేటువంటి మాట మాట్లాడారు మరి ఇదే నిజమై ఉంటే మరి ఆయనేందుకు చంద్రబాబు నాయుడు గారికి సూపర్ సిక్స్ అనేటువంటి పథకాల్ని దాదాపు సంవత్సరానికి లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సినటువంటి పథకాల్ని ఎందుకు సలహా ఇచ్చాడో ఒకసారి అది కూడా చెప్పుంటే బాగుండేది లేదా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తాడనేటువంటి నమ్మకం ఆయనకు ఉండుంటే మరి పవన్ కళ్యాణ్తోనో లేకపోతే భారతీయ జనతా పార్టీతోనో పొత్తులు పెట్టుకోమని చెప్పి ఎందుకు సలహా ఇచ్చాడు కూడా అది కూడా సెలవిచ్చి ఉండుంటే బాగుండేది గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా ఒక పక్క వ్యవసాయం ఒక ఒక పక్క పారిశ్రామిక రంగం ఒక పక్క సర్వీస్ సెక్టరు ఒక పక్క సంక్షేమం ఇవన్నీ కూడా గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఇన్ని చేస్తున్నటువంటి ప్రభుత్వమే గెలవదు అనేటువంటి మాట ఈ మాయిల్ బకీర్ చెప్పుంటే మరి గతంలో సంక్షేమం లేదు అభివృద్ధి లేదు మరి ఆయన గెలుస్తాడన్నటువంటి మాట ఎలా చెప్తున్నాడు ఈయన సో ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తారు ప్రజలు గమనిస్తున్నారనేటువంటి విషయాన్ని మర్చిపోయి మన అందరు తెలుసు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు నెల రోజుల క్రితం ఆయన వచ్చి చంద్రబాబు నాయుడు గారిని బహిరంగంగా కలిసినటువంటి సందర్భాన్ని చూశాం చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉన్నాం వారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉన్నాం బహిరంగంగా ఒకసారి తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలిసి కలిసినట్టుగా మనకి వచ్చినటువంటి ఆయనే దాదాపు మూడు నాలుగు గంటల్లో రాష్ట్ర రాజకీయాల మీద మేము మాట్లాడుకున్నాం అనేటువంటి మాట చెప్పినటువంటి వ్యక్తి తరువాత ఈ నెల రోజుల్లో అనేక మార్లు రహస్యంగా హైదరాబాద్లో కలిసినటువంటి సందర్భాలను కూడా చాలా ఛానల్ చాలా మీడియా ఛానల్స్ కూడా చాలా సందర్భాల్లో ప్రస్తావించినటువంటి సందర్భాన్ని చూసాం ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో ఈ బీహార్లో చల్లని రూపాయి వచ్చి ఈ బీహార్లో చల్లని రూపాయి వచ్చి ఇక్కడ రూపాయలు సంపాదించుకోవాలనేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది దాంట్లో భాగంగానే ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ అన్ని కూడా చేస్తున్నట్టుగా ఈ రాష్ట్ర ప్రజల తాలూకా అభిప్రాయం అనేటువంటిది తెలియజేస్తా ఉన్నా ఒక పీకే సరిపోలేదని ఇంకో పీకే తెచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు ఒక పీకే సరిపోలేదని ఇంకో పీకేని తోడు తెచ్చుకున్నాడు పీకే వన్ పీకే టూ నిన్న నిన్న కూడా ఆయన హైదరాబాదు ఈరోజు హైదరాబాద్లోనే మాట్లాడినట్టుగా చూసాం నిన్న కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలిసినట్టుగా వార్తలు వచ్చాయి నాకు ఉన్నటువంటి కాస్త సమాచారం ఇలాంటి మీడియా మిత్రులు చెప్పినటువంటి సమాచారం ప్రకారం దాదాపు మూడు గంటల పాటు వారితో సమావేశం అయ్యారని చెప్పి పీకే టూ పీకే వన్ పర్మనెంట్ కదా పీకే టూ ఈ క్రమంలో ఎంత గెలవని నువ్వు ఇప్పుడు రచ్చగలుద్దాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈయన ఈరోజు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తాలూకా మైండ్ సెట్ ని తాను ఇచ్చేటువంటి స్టేట్మెంట్ తో మార్చాలనేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది అది జరగని పని